సార్, ఒక 20 లక్షల నుంచి 50 లాక్స్ ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళకి సో బెస్ట్ ఓపెన్ ఫ్లాట్స్ ఎక్కడ దొరుకుతాయండి మీరు? 20 నుంచి 50 లక్షలు అంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఇంతవరకే వాళ్ళ బడ్జెట్ ఉంటుంది. సో దాన్ని మళ్ళీ ఏదన్నా అప్పు చేసి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని కొనొచ్చా? ఫ్లాట్ కొనొద్దు సార్, అప్పు చేసి ఫ్లాట్ కొనడం వేస్ట్. ఓకే, అప్పు చేసి ఫ్లాట్లు కొంటారు చాలా మంది అపార్ట్మెంట్లు, అది ఇంకా వేస్ట్. 20 ఏళ్ళ వరకు వాడు ఈఎంఐ కడుతూనే ఉండాలి, 20 ఏళ్ళ తర్వాత వాడిని సొంతం అవుతుంది, అప్పటికే అది డిప్రిషియేషన్. సో ఈ బడ్జెట్ లో ఉన్న వాళ్ళకి అయితే ప్రెసెంట్ అంటే మీరు ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ పక్కన అయితే దొరకట్లేదు. ఓఆర్ఆర్ పక్కన మనకు 1 కోటి రూపాయలు లేదు, ఇలా ఫ్లాట్ లేని పరిస్థితి. ట్రిపుల్ ఆర్ చుట్టుపక్కల కొనొచ్చా? ట్రిపుల్ ఆర్ చుట్టుపక్కన ఇప్పుడు తక్కువ దొరుకుతుంది, 10-15-20 లక్షల్లో ఫ్లాట్ వస్తుంది. సో ట్రిపుల్ ఆర్ దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే రేపు ఈరోజు 10 లక్షలు 15 లక్షలు పెట్టిందే 1 కోటి రూపాయలు అవుతుంది. బట్ వెళ్ళిపోతాం కదా అని చెప్పి ఏది పడుతుంది కొన్నా కూడా అప్రిషియేషన్ ఉండదు. మనం చూడాల్సింది ఏంటంటే చాలామంది వెంచర్ వేస్తారు, అమ్మేటప్పుడు రోడ్లు వేస్తారు, అమ్మేటప్పుడు అన్నీ పెడతారు, అట్రాక్షన్ కనిపిస్తుంది, జెండాలు గిండాలు కనిపిస్తాయి. కానీ కొనుక్కున్నాక 1 ఇయర్ 2 ఇయర్ తర్వాత వెళ్తే గడ్డి మొలసి పాములు తిరుగుతాయి, పిచ్చి చెట్లు కనపడతాయి, పిచ్చి చెట్లు ఉంటాయి. అలా నేను కొనుక్కున్న దాంట్లో కూడా ఉన్నాయి కొన్ని. అయితే ముఖ్యంగా ఏంటంటే అసలు రియల్గా ఆ కంపెనీ ఓన్లీ ఫ్లాట్లు అమ్మే కంపెనీ నాకు తెలిసి వేస్ట్ అన్న ఉద్దేశం. ఎందుకంటే ఎప్పుడైతే ఫ్లాట్లే అమ్మడం అనేది ఉందనుకోండి, ఈ వీళ్ళందరూ కలిసి ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి? అది జరగని పని. ఇన్వెస్ట్మెంట్ ఉండాలి కదా అని చెప్పి కొనుక్కుంటారు. నాకు తెలిసి కొంతమంది వాళ్ళ ఫ్లాట్లు కొనుక్కుని తర్వాత అక్కడికి వెళితే రోడ్డు లేదు, గేట్లు లేవు, రాళ్ళు లేవు, ఏ ఫ్లాట్ ఎవరితో తెలియదు. కానీ కొనుక్కున్నప్పుడు మాత్రం అందంగా అద్భుతంగా చూపిస్తారు. ఏ అంటే బిజినెస్, అది వాళ్ళ బిజినెస్ అది. సో వాళ్ళు అమ్మాలనుకున్నారు, అమ్మాలంటే కొనాలని కూడా అట్రాక్షన్ ఉండాలి కాబట్టి అట్రాక్షన్ చూపిస్తే వాడు వచ్చి కొంటాడు. సో వీళ్ళ తప్పుంది, అక్కడ వాళ్ళ తప్పుంది. సో తర్వాత అది డెవలప్మెంట్ చేయాలంటే ఎవరిని పట్టుకోవాలి? డెవలప్మెంట్ అంటే ఏంది, ఓ రోడ్లు వేస్తాడు, ఆస్పర్ రూల్ గవర్నమెంట్ రూల్ రోడ్లు వేస్తాడు, డ్రైనేజ్ వేస్తాడు, స్ట్రీట్ లైట్ పెడతాడు, అమ్ముతాడు. ఓకే, గవర్నమెంట్ రూల్ అమ్మేశాడు, వెళ్ళిపోయాడు, రూల్ ప్రకారమే చేశాడు. వాట్ నెక్స్ట్? ఇల్లు ఎట్లా కట్టుకోవాలి? ఎవరు కట్టుకోవాలి ఇల్లు? ఇల్లు కట్టాలంటే ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లాగా? సో వాటర్ ఎట్లాగా? దాన్ని మెయింటైన్ ఎవరు చేయాలి? ఎంతమంది ఇల్లు కడితే అక్కడ స్టార్ట్ అవుతుంది? సో ఇవన్నీ టెక్నికల్. ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కటి 1-2 సార్లు ఇవన్నీ ఆలోచించాలి. నేను ఇవన్నీ నష్టపోకూడదు అంటే కంపల్సరీ ఇవన్నీ 1-10 సార్లు ఇవన్నీ ఆలోచించి ఒక పని చేశాను. నేను ఇవన్నీ అబ్జర్వ్ చేశాను. లేదు, మనం ఇలా అందరు 100,000 మంది లాగా ఫ్లాట్లు అమ్మితే వీళ్ళందరూ కొనుక్కుంటారు, వెళ్ళిపోతారు, ఇవే జరుగుతుంది అని ఏం చేశానంటే నేను అవుట్స్కర్ట్స్లోనే విల్లా ప్లాన్ చేశాను. విల్లా స్కూల్ అనే ప్లాన్ చేయడం వల్ల ఏమవుతుందంటే అతనికి ఒక రెసిడెన్స్ ఉంటుంది, అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ఇంకోటి తక్కువ రేటుకు దొరుకుతుంది. సార్, 50-60 లక్షలకి విల్లా హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతుంది? వుడ్ వర్క్కి 50 లక్షలు కావాలి. హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కొని వుడ్ వర్క్కి ఇస్తే 50 లక్షలు కావాలి. నేను 50 లక్షల్లో స్థలంతో పాటు బిల్డింగ్ కట్టి ఎందుకు ఇస్తున్నానంటే తక్కువ రేట్లో ఆ ఏరియా డెవలప్ అవ్వాలి. అతను ఒక సేఫ్టీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, ఎవరో ఒక రెంట్కి వస్తారు. ఆ ఆలోచనతో చేశాను. సో నేను కూడా అందరిని ఏం కోరుతున్నానంటే రియల్టర్స్ని మీరు ఇలాంటి ప్లాన్ చేయండి, అప్పుడు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. కనీసం ఒక 2 రూమ్స్ అని వేయండి, ఒక 2 రూమ్స్ వేసి ఇలా ఫ్లాట్ లాగా డిజైన్ చేయండి. అప్పుడు ప్రతి ఒక్కరికి ఒక సేఫ్టీ సెక్యూరిటీ కాకుండా ల్యాండ్ డెవలప్మెంటే కాకుండా హైదరాబాద్లో వీకెండ్ కోసం అయినా పోయి అక్కడ జీవిస్తారు, వాళ్ళకు ఒక హ్యాపీనెస్. తక్కువ రేట్లు పెట్టండి, 20-30 లక్షలు పెట్టి ఒక 2 రూమ్స్ వేయండి. అలా చేస్తే అద్భుతం జరుగుతుంది, నా సజెషన్. సార్, హైదరాబాద్ 360 డిగ్రీస్ సమానంగా అభివృద్ధి చెందిద్ది? 100% జరిగింది. కాకపోతే ఒక్కొక్క దగ్గర ఇప్పుడు బాంబే జరుగుతుందా అని అడిగాను, జరుగుతుందా అంటే ఒక్కొక్కటి ఇప్పుడు సార్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఒకే హైవేకి వస్తుంది కదా, అలాగే ఏరియా ఇట్లా డెవలప్ అయిపోయింది, సాఫ్ట్వేర్ అంతా ఈ వెస్ట్ అంతా డెవలప్ అయిపోయింది, బాంబే హైవే డెవలప్ అయింది. బట్ ఒకరి చేతిలో లేదు సార్ ఇది, అంటే ఒక ఏరియా ఒక్కొక్క రకంగా డెవలప్ అవుతుంది. యాదాద్రి కట్టగానే అద్భుతమైన దేవాలయం కట్టగానే యాదాద్రి ఏరియాకు జనాలు పరిగెత్తుకొనేసారు. ఇప్పుడు అంతే, ఏదో ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ ఏరియా డెవలప్ అవుతుంది. ప్రాజెక్ట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ ఎందుకు డెవలప్ అయింది? సినిమా వాళ్ళందరూ ఇల్లు కొనడము, సినిమా వాళ్ళు స్టూడియోస్ కట్టడం వల్ల ఒక బ్రాండ్ అనేది వచ్చింది. అలాగే ఒక్కొక్క హైవేకి ఒక బ్రాండ్, షాద్నగర్కి శంషాబాద్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక బ్రాండ్. సో ఒక్కొక్క ఏరియా ఒక బ్రాండ్ బ్రాండ్. దాదాపు రిచెస్ట్ పీపుల్, దాదాపు 70% పీపుల్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఒక హైదరాబాద్లోనే చేస్తున్నారా? ఈ మధ్యకాలంలో
దుబాయ్లో కంటే, దుబాయ్లో రేట్ల కంటే హైదరాబాద్లో రేట్లు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి వినిపిస్తున్న మాట. ఎందుకు దుబాయ్లో కావచ్చు, ఇటు గోవాలో కావచ్చు, హైదరాబాద్ రిచెస్ట్ పీపుల్ అంతా దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? నాకు తెలిసి దుబాయ్ కంటే ఎక్కువ రేట్లు అనేది లేదు, అది రాంగ్. హైదరాబాదే తక్కువ రేట్లు ఉన్నాయి ఇప్పటికీ. స్క్వేర్ యార్డ్లో అమ్ముతున్నాం, స్క్వేర్ ఫీట్ అమ్మే స్థాయి ఇంకా రాలేదు. స్క్వేర్ ఫీట్ స్థాయి అమ్మే రోజులు బెంగళూరులో ఉన్నాయి, పూనాలో ఉన్నాయి, దుబాయ్లో ఉన్నాయి. మన దగ్గర చీఫ్ ఇవాళ కంపేర్ చేస్తే, అదర్ ఏ స్టేట్ని కంపేర్ చేసినా మన హైదరాబాద్ చీఫ్. ఇవాళ కొనుక్కోకపోతే భవిష్యత్తులో భూమి కొనలేడు. ఈరోజు గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయొద్దు. ఇప్పుడు కొనుక్కోండి, మీరు ఎక్కడైనా నచ్చిన ఏదైనా లీగాలిటీ చూసుకోండి ఫస్ట్, 60 సంవత్సరాలు లిక్విడ్ డాక్యుమెంట్ చూసుకోండి, ప్రాపర్టీ డీటెయిల్ చూసుకోండి, ఆ డెవలపర్ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. సో ఏదో తక్కువ వచ్చింది. ఇప్పుడు ఉదాహరణ నా వెంచర్ ఉందండి, నా వెంచరు నేను 100,000 ఉదాహరణ నా వెంచరు 100,000 రూపాయలు అని చెప్పిన అనుకోండి, పక్కోడు 20,000కి ఇస్తానంగా అతను వస్తాడు నా దగ్గరికి, సార్ మీ పక్క ఆయన 20,000కి ఇస్తాను కొనుక్కోమని చెప్తాను నేను. ఎందుకంటే అతను ఎప్పుడైతే 20,000కి ఇస్తా అన్నాడో ఆ లెవెలే ఉంటుంది. సార్ ఈ ఫోన్ ఉంది, ఇది 100,000 రూపాయలు సార్, ఇదే చైనా కంపెనీ 3,000కి ఇస్తా అంటాడు. వద్దంటాడు అయితను, నీ ఇష్టం ఉంది కొనుక్కో అంటాడు. సో అలాగే నా పక్కనోడే 10,000కి అమ్మేవాడు ఉన్నాడు, కొనుక్కో, కానీ దాని తగ్గట్టుగానే ఉంటుంది. అంటే చీఫ్లో వచ్చింది కాదని ఏది కొనుక్కోవద్దు. నేను అందరు చెప్పేది అదే, బ్రాండ్ మార్కెట్లో ఉన్నది 100,000 రూపాయలు ఉన్నాయి సామ్సంగ్ ఉదాహరణ, వీడు బయటకు వచ్చి ఇదే ఫోన్ పట్టుకొచ్చి 10,000కి తెచ్చిస్తున్నా అంటే అది దానిలో ఏదో ఒక మతలబు ఉంటుంది. ఫోన్ ఖరాబ్ అవ్వాలి, దొంగతనం అని చేయాలి, ఈ రెండే రెండు ఉంటాయి. అలాగే భూముల విషయంలో కూడా ఆ ఉన్న మార్కెట్కి తగ్గించి అమ్ముతున్నారు అంటే కూడా చాలా మనం అనుమానించాల్సిన విషయం ఉంటుంది. దాని సేల్ లేకపోవడం, డెవలప్మెంట్ లేకపోవడం, ఇవాళ ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ చాలామంది కస్టమర్స్ మార్కెటింగ్ వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మేసి కొనేస్తారు, తర్వాత ఇబ్బంది పడతారు. అసలు పాయింట్కి వస్తున్నాను, మార్కెటింగ్ వాళ్ళు అన్నారు అంటే ఏజెంట్ చూసే దాదాపు ఆ సేల్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఏజెంట్ ఏంటంటే అమ్మేవరకే తన బాధ్యతగా తీసుకుంటున్నారు. వన్స్ ఆ ప్లాట్ అమ్మిన తర్వాత, ప్లాటో ఇల్లో అమ్మిన తర్వాత వాళ్ళు పూర్తిగా పక్కకు తొలగిపోతున్నారు. సో అక్కడ ఏదైనా కంపెనీలో ప్రాబ్లం, మీరు అన్నట్లు అది ఎక్కడ మోసం జరిగినా ఏ జరిగినా కానీ, ఎవరైతే ఆ కంపెనీ చైర్మన్ వాళ్ళ మీద బర్డెన్ పడుతుంది కానీ, ఈ ఏజెంట్ ఎవరైతే ఏజెంట్ నమ్మికొన్నామో ఆ ఏజెంట్ ఈజీగా వాళ్ళు గెట్ డౌన్ అవుతున్నారు, అక్కడి నుంచి తప్పించుకుంటున్నారు. ఏజెంట్కి రెస్పాన్సిబిలిటీ ఉండదా? యాక్చువల్గా రేరా చట్టం వచ్చింది అందుకోసం. కానీ రేరా చట్టం ఎంతమంది ఎంతైతే రేరా చట్టం ఉందో అమ్మేవాడికి కూడా రేరా సర్టిఫికెట్ ఉండాలి. కానీ గతంలో ఎంతమంది ఇలా ఇదైపోయారు? గతంలో అయితే మొత్తం వరెస్ట్, వాడు తీసుకుపోయేది ఇరికిచ్చాలా, వాడు వాడి బాధ వాడు కమిషన్ వచ్చిందా మనం వెళ్ళిపోయాం, కమిషన్ వచ్చిందా వెళ్ళిపోవాలా. అయితే అమ్మిన తర్వాత ఒకటి పట్టించుకోడు సార్, పట్టించుకునే కంపెనీస్ లేవు. పోయినా కూడా ఒక రెస్పాన్స్ గారు, అమ్మిన వాడు మళ్ళీ ఉండడు ఈ కంపెనీలో, నెక్స్ట్ వీక్కి వాడు ఇంకో కంపెనీలో ఉంటాడు, మళ్ళీ ఫోన్ చేస్తాడు, సార్ ఆ కంపెనీ బాగలేదు నేను ఇళ్ళకి వచ్చిన అంటాడు.